మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే భాజపా దేశానికి తెలంగాణ ప్రజలకు అత్యధికంగా అభిమానించే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహము చైనాలో తయారై వచ్చి గుజరాత్లో పెట్టుకొని దానికి దండేసి దండం పెట్టి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు జబ్బలు జరుచుకుంటున్నారు మీకు ఏ మాత్రం దేశభక్తి ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఈ దేశంలో తయారు చేయలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది అలాంటి మీరు దేశభక్తి గురించి మాట్లాడతారా నెంబర్ 1 నెంబర్ 2 నిన్న ముఖ్యమంత్రి గారు ముచ్చింతలకు పోయిండు ముచ్చింతలపై పెద్ద ఎత్తున సమీక్షలు చేసి రామేశ్వరరావు గారి నాయకత్వంలో ఏందయ్య ఆ సమీక్షల సారాంశం అంటే రామేశ్వరరావు గారి నాయకత్వంలో ముచ్చింతలలో నరేంద్ర మోడీ గారు వచ్చి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు భద్రతా విషయాలు ఇతర విఐపిల యొక్క వసతుల గురించి రామేశ్వరరావు గారు సమీక్షిస్తే అందులో కేసీఆర్ గారు హరీష్ రావు గారు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మొత్తం క్యాబినెట్ పోయి రామేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన ముచ్చింతల ఫామ్ హౌజ్లో సమీక్షలో పాల్గొన్నారంటే ఇది సిగ్గుపడాల్సిన విషయమా కాదా ఆ కార్యక్రమంలో నిజంగానే విఐపిలు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పాల్గొంటే సచివాలయంలో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి భద్రతా విషయాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆఫీసులో సమీక్ష చేయాలి మై హోమ్ బిల్డర్స్ ఆఫీసులో మై హోమ్ రామేశ్వరరావు నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు సమీక్షలో పాల్గొన్నాడంటే ఎంత సిగ్గు తప్పిపోయినరో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదే కాకుండా ఆ రామానుజాచార్యుల విగ్రహం కూడా గాచైనాలనే తయారైందయ్య 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం ఏదైతే ముచ్చింతల ఏర్పాటు చేయబోతున్నారో ఆ విగ్రహం కూడా చైనాలనే తయారై ఇండియాకి ఇంపోర్ట్ అయింది నేను సూటిగా బీజేపీలను అడుగుతున్నా మన్న గల్వాన్ లోయలో మన సైనికుడు కర్నల్ సంతోష్ బాబు చనిపోయినప్పుడు చైనా మన సరిహద్దులు దాటి భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు చైనాలో తయారైన 50 సెల్ఫోన్లలో ఉండే యాప్లను నిషేధించి మా దేశభక్తి చూడండి మేము చైనాలో తయారైన యాప్లను నిషేధిస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు మోడీ 50 యాప్లను నిషేధించి దేశభక్తి అని చెప్పుకున్న మోడీ గారిని బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా చైనాలో తయారైన రామానుజాచార్యుల విగ్రహాన్ని దేశభక్తుడైన మోడీ ప్రారంభోత్సవానికి వస్తాడా రాడా వస్తే నువ్వు దేశభక్తుని గానే కాదు నీ దేశంతో నీకు సంబంధమే లేదుగా నువ్వు దేశభక్తి గురించి మాట్లాడొద్దుగా నువ్వు వస్తే రా నిజంగానే బీజేపీలకు దేశభక్తి ఉంటే చైనాలో తయారైన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ ఎట్లొస్తాడు ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేయలేరు మీరు ఈ దేశంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని తయారు చేయలేరు మీరు చైనా దేశంలో తయారై ఈ దేశానికి దిగుమతి చేసుకున్న విగ్రహాలను ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రారంభించుకుంటూ కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడుతారు అసలు ఇందిరాగాంధీ గారి పేరు ఎత్తడానికి హేమంత బిశ్వాసోకి 1% అనే అర్హత ఉందా నీ బ్రతుకు నీ జీవితము నీ రాజకీయ ఎదుగుదల కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మన్న బీజేపీకి అమ్ముడు పోయి అస్సాంకు ముఖ్యమంత్రి అయ్యి ఇందిరాగాంధీ గారికి పట్టిన గతి కేసీఆర్కు పడుతుందని పోలుస్తావా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కేసీఆర్కు శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఇందిరాగాంధీ గారితోని కేసీఆర్ను పోల్చడం ద్వారా హేమంత బిశ్వాసు క్షమించరాని నేరం చేసిండు పూర్తిగా బీజేపీలు సిగ్గు తప్పిపోయినరు ఇందిరాగాంధీ గారి పేరు ఎత్తడానికి మీకు అర్హత లేదు 50 సంవత్సరాల క్రితం 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని ఓడించిన ఉక్కు మహిళ ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలలో
संपूर्ण युद्ध प्रकटी आ युद्ध गेल महिला देश पूर्ति स्थाई युद्ध प्रकटी पन्द पाकिस्तान युद्ध प्रकटी पाकिस्तान ओडी बांग्लादेश देश एर्पात को श्रीमती इंदिरा गांधी गार कारणमु श्रीमती इंदिरा गांधी गार नायकत्व लक्षणा की प्रतीक बांग्लादेश देश एर्पाटु అలాంటి పాకిస్తాన్ మెడల్ వంచి బంగ్లాదేశాన్ని దేశాన్ని 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శ్రీమతి ఇందిరా గాంధీ గారిని అవమానించినట్టు బీజేపీ సన్నాసులు మాట్లాడుతుంటే అసలు ఈ దేశ భక్తులకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచన చేయండి. చైనా విగ్రహాలను ప్రారంభించి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని స్లోగన్లు ఇచ్చుకునే మీకు శ్రీమతి ఇందిరా గాంధీ గారి పేరు ఎత్తే అర్హత అన్న ఉందా? కాబట్టి ఇయాల కాంగ్రెస్ పార్టీ మూడు అంశాల మీద స్పష్టత ఇవ్వదల్చుకున్నది. ఒకటి 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నది. దీన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో సంపూర్ణమైన అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి తక్షణమే 317 జీవోను నిలుపుదల చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ఉద్యోగులను ఆదుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బండి గుండు వీధి నాటకాలు మాని ఇతర రాష్ట్రాల నుంచి గంగిరెద్దోళ్ళని తీసుకొచ్చినట్టు డూడు బసవనాలను తీసుకొచ్చి తెలంగాణలో ప్రెస్ మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకోవడం కాదు. మీకు చేతనైతే తక్షణమే 317 జీవోను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నిలుపుదల చేయించాల్సిందిగా